ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళు గబగబా పొద్దున్నే లేచి దైనందిన కార్యక్రమంలో ఒక 5 కిలోమీటర్లు నడవాలి అని డాక్టర్లు చెప్తారు చూడండి. అలా దేనికి చేస్తున్నాడు పాదయాత్ర? పర్పస్ చెప్పమనండి, అసలు ఎందుకు ఆపాడు? పర్పస్ చెప్పమనండి. ఆపడానికి అరెస్ట్ తుండి కొడితే పొలరాలే అని అసలు ఇప్పుడు లాంగర్ అరెస్ట్కి ఈయనకి ఏం చేయగలిగాడు? ఎందుకు తండ్రి అరెస్ట్ అయితే ఉండొద్దు? ఆయన ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి ఆయనతో పాటు, లేకపోతే జైలు బయట ఉండే బయట ఉండాలి, మిగతా కార్యక్రమాలను చూసుకోవాలి. ఏం చూసుకున్నారు సార్? 52 రోజులు ఆయన జైల్లో పెట్టు సార్. మీరు నేను కూడా లక్షలు మాట్లాడుకున్నాం. 3వ రోజు బెయిల్ తీసుకొచ్చిన దగ్గర 52 రోజులు ఆ చిన్నప్రాడ వల్లనే జరిగింది అదంతా. ఇదంతా చూస్తుంది ఒక డిఫరెంట్ సిండ్రమ్లో పార్టీకి మైలేజ్ వచ్చేస్తుందని యాంటిసిపేషన్స్లో బొక్కబోర్లో పడ్డారు. ఏమీ అర్థం కాకుండా సో బాబుగారు జైల్లో ఉంటే మైలేజ్ వస్తుందని ఆపారా? ఆపారనే ఇంకే అంతకన్నా ఇంకే రీజన్ ఉంటుంది ఈ బెయిల్ మొదట్లో సార్. గౌరవ సుప్రీంకోర్టులో మన చంద్రచూడ్ గారు లోదర్ గారితో అన్నది ఒకసారి రికలెక్ట్ చేసుకోమనండి వాళ్ళని. ఏమన్నారు? నా మెరిట్స్ యూ వాంట్ టు కంటిన్యూ దిస్ ఆర్ మెర్సీ బెటర్ గో అండ్ ఫైట్ ఫర్ యువర్ బెయిల్ అన్నట్టుగా చెప్పాడు ఆయన. క్లియర్గా తెలుస్తుంది మీరు ఆర్గ్యుమెంట్లు ఎవరు వాళ్ళకి నచ్చినట్టుగా అన్వయించుకుని మాట్లాడిన దానికి మనం ఏం చేయలేము దానికి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే గోర్టుతో పోయింది గొడవల దాకా తెచ్చుకుంది వాళ్ళే. 52 రోజుల్లో మనిషి అంత మనిషిని జైల్లో పెట్టింది వాళ్ళే. ఇవాళ తగుదునామా అని మళ్ళీ 27వ తారీఖు ఈ పాదయాత్ర రన్నింగ్ రేసు చూసాం కదా గుంటూరు విజయవాడలో. 4x100 మీటర్స్ రిలేలాగా పరిగెట్టి పరిగెట్టి 3 రోజుల్లో ముగించేసాడు. పనికొచ్చిన 2 జిల్లాలు నేను ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఆయన పార్టీ కోసం పాదయాత్ర చేస్తుంటే మీకు అంత అంత లైట్ అయిపోయి అంత కామెడీ ఎందుకు అయిపోతుంది ప్రసాద్ గారు? ఇది కామెడీ కాదు సార్. మీరు ఒక పార్టీకి 52 డేస్ యాక్టివిటీ చెప్పండి ఒకసారి సార్. ఒక రాజకీయ క్షేత్రంలో 52 డేస్ యాక్టివిటీ గురించి మాట్లాడదాం చాలా సందర్భాలు మాట్లాడారు. దానికంటే 200 రోజుల ముందు నుంచి ఆయన పాదయాత్ర చేస్తున్నారు సార్. మీకు నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన పాదయాత్ర మీద కూడా నా విశ్లేషణలు ఉన్నాయి. మీరు నేను కూడా మీరు జర్నలిజం స్టార్ట్ అయిన దగ్గర నుంచి తెలుగుదేశం చూస్తూనే ఉన్నారు. నేను నా చిన్నప్పటి వయసు నుంచి నేను తెలుగుదేశం చూస్తూనే ఉన్నాను. వాట్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీస్ దే హావ్ బీన్ డూయింగ్ అనేది నాకు పూర్తి అవగాహనతోనే మాట్లాడుతున్నాను. ఏది పడితే అది గుడ్డి చేయలో పడినట్టు ఎప్పుడు మాట్లాడను కూడా. ఇవాళ మీకు నేను ఒకటి చెప్తున్నాను, స్తబ్దంగా పార్టీని నిర్లిప్తంగా కూర్చోబెట్టి ఇవాళ అవసరమైన కార్యక్రమం అంటే ప్రజలతో మమేకమయ్యే విధానంలో ఇవాళ కరచరణాలు చేస్తారట, ఈయన ప్రజల్లో కలిసి వెళ్తారట, ఏం నిర్ణయాలు కలిసి వెళ్తారని టాగుణితమంది. ఈ రోజు దాకా నువ్వు ప్రజలతో కలిసిన ఉదంతాలు చెప్పండి. ఒక పార్టీ స్టాండ్ స్టిల్ అన్న దగ్గర, ఒక పార్టీ 175కి 175 ఏం చేస్తూ ఎలక్షన్స్కి ఒక కార్యకర్తల్ని లేకపోతే వాళ్ళ శ్రేణుల్ని నిస్వార్థంగా ప్రజల్లోకి పరిగెట్టించే కార్యక్రమానికి ఒక పార్టీ చేస్తుంది కార్యక్రమం కళ్ళ ముందు కనబడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేని మినిస్టర్ని 24/7 యాక్టివిటీస్ కనబడుతుంది ఒక పార్టీది. ఈ యాక్టివిటీ ఏమో నువ్వు వస్తావా నాతో, నేను వస్తానా, నాకు చేయూత ఇస్తే నేను ముందుకెళ్తాను, నువ్వు లేకపోతే నేను లేను. ఈ సినిమా కథలు మాకేందండి? ఓ లెగసీ ఆఫ్ తెలుగుదేశం 42 ఇయర్స్లో పోరాటానికి పెట్టింది పేరు. వాళ్ళ కార్యకర్తలకు ఉన్నంత డైమెన్షన్స్ ఎవరికి ఉండవు. అలాంటి కార్యకర్తలకు ఒక యాక్టివిటీయే లేకుండా నిన్న ఆయన అక్కడ బనగనపల్లిలో అది చూస్తే నేను చాలా ఆశ్చర్యం వేసింది సార్. ఏది ఏంటది? అజానదన్ రెడ్డి గారిది కార్యకర్తలు పనిచేయడానికి రండి అట పార్టీకి. ఫుల్ పే ద ఆన్ రోడ్. వాట్ ఈస్ దిస్ సార్? ఇదే ఇదే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా? అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా పత్రికా ప్రకటన ఏమని? అక్కడ ఊర్లో బలగనపల్లిలో స్వచ్ఛందంగా పార్టీకి పనిచేసే వాళ్ళు వస్తే సెలెక్ట్ చేస్తారు. ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకి ఆనరేరియం చదువుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ బేర్ మన మమ్మల్ని చెప్పారు. వాళ్ళకి పార్టీ శాలరీ ఇస్తా, ఆయన ఆనరేరియం ఇస్తారట ఆయన. అంటే ఇప్పుడు బహుశా వాలంటీర్లకు కౌంటర్ గా వాళ్ళు చేస్తున్నారేమో. అంటే వాలంటీర్ కౌంటర్ గా చేయడం ఇవన్నీ కాదు సార్. ఒక పార్టీ కోసం కార్యకర్తలు చిత్తశుద్ధితో ఒక పార్టీకి పనిచేసిన ఉదంతా చూసాం. ఈ కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ కార్యకర్తలను లేదంటే ఏదైనా వాళ్ళకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తూ వాళ్ళని పరిరక్షించుకుంటున్న విధానం చూస్తున్నాం. ఏదైతే వేలైతే చూపిస్తున్నారో ఇవాళ అదే వీళ్ళకి అక్కడికి వస్తుందంటే ఈ రోజు దాకా కార్యకర్తలని నెగ్లెక్ట్ చేశారన్న విషయం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు నా కార్యకర్తలు నా కోసం పనిచేయడానికి కార్యకర్తలు రండి ఒక నియోజకవర్గ అభ్యర్థి అభ్యర్థించుకుంటున్నాడంటే ఎంత కన్సర్న్ ఉందో వాళ్ళ కార్యకర్తల మీద చూడండి. ఇజ్ ఇట్ వాట్? సరే అదొకే. ఇప్పుడు యాక్టివిటీ అయితే తీసుకుంటున్నారు కదా. నేను అదే చెప్తున్నాను సార్, యాక్టివిటీ పర్పస్ చెప్పమండి సార్, మోటో చెప్పమండి సార్. ఇవాళ యాక్టివిటీ మోటో ఏది జస్టిఫై కాదు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ ఇబ్బందులను తెలుసుకోవడం కోసం యువత నిరుద్యోగంతో ఉన్నారు, వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్స్ లేవు, ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరినీ కన్సోల్ చేయడం కోసం, వాళ్ళని అడ్రస్ చేయడం కోసం నారా లోకేష్ వెళ్తున్నారు. అయిపోయింది కదా సార్, నేను ఇప్పుడే మీకు చెప్తా. పాదయాత్ర అవుట్కమ్ బై ద టైం రాయలసీమ కంప్లీట్ అయిన తర్వాత ఆయన రాయలసీమ డిక్లరేషన్ ఇప్పించాడు. మహానాడు జరుగుతుంటే వాళ్ళ మేనిఫెస్టో బుల్లెట్ 6 పాయింట్స్ రిలీజ్ చేశారు. ఆల్ ఆఫ్ అ సడన్ నిన్న జనసేనతో కూర్చొని మేనిఫెస్టో రాస్తున్నారు.
యూ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నేను ఎందుకు చెప్తున్నానంటే డొల్లతను నీ పార్టీ యొక్క నియమ నియమావళిలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభావితమైన వ్యక్తులకి వాట్ సార్ట్ ఆఫ్ కన్సర్న్స్ యూఆర్ గివింగ్ ఇట్ బ్యాక్ అన్న దగ్గర చూస్తే రాయలసీమ డిక్లరేషన్స్ లో సే ఫర్ ఇన్స్టెంట్ జనసేనకి ఒకటో రెండు మూడు నచ్చకపోవచ్చు, లేదా నచ్చవచ్చు, ఇంకొక రెండు యాడ్ అవ్వచ్చు, లేదా యాడ్ అవ్వకపోవచ్చు. ఈ అప్రయాన్షన్స్ అన్ని, ఈ అంబిగ్యూటీని ఎవరు అడ్రస్ చేయాలి? చూస్తారు సార్, కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటారు, తర్వాత ఇస్తారు. తొందర ఇది నాకు తొందర కాదు సార్. మరి డిక్లరేషన్ పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టారు, ఎందుకు తొందర? రాయలసీమ డిక్లరేషన్ దేనికి తొందర? జనరల్ గా పార్టీలు ఇస్తున్నాయి కదా, ఆయా ప్రాంతాలకు సంబంధించిన డిక్లరేషన్ చాలా కామన్. మనకి డిబేట్ అవ్వకూడదు సార్. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇక్కడ నిరుద్యోగ డిక్లరేషన్ ఇచ్చారు, అంతకుముందు ఆరు నెలల క్రితం వరంగల్ వచ్చి అక్కడ రైతుల డిక్లరేషన్ ఇచ్చారు, అది ఎలక్షన్ కి ఏడాది ముందు కదా, ఇప్పుడు మేనిఫెస్టో ఇస్తున్నారు. వాట్ ఈస్ రాంగ్? ఇది ఒక స్టాండ్ ఆఫ్ రెస్పెక్ట్ పార్టీ, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, బట్ ఇవాళ మీకు ఉమ్మడి మేనిఫెస్టో దగ్గర మాట్లాడుతున్నాం నేను. ఇవన్నీ నేను లోకేష్ పాదయాత్రకి జరుగుతున్న పరిణామాలకి అన్వయించి చూసుకోండి రెండును, ఎక్కడ ఎలా అవ్వట్లే. ఇప్పుడు పార్టీ పరంగా మీరు అన్నట్టు ఆయన పాదయాత్రతో ఒక వైబ్రేషన్స్, లేదంటే మీరు చెప్పిన సమస్యలు అన్నింటినీ భోజనానికి ఎత్తుకొచ్చి దీనికి ఒక మన ఆల్టర్నేటివ్ మెకానిజంలో మేనిఫెస్టో రూపంలో ఇవ్వబోతున్నాం అన్న దగ్గర పీరియాడికల్గా ప్రతి దగ్గర టకటక ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఉదాహరణకు రాయలసీమ డిక్లరేషన్, తర్వాత నిన్న మొన్న జరిగిన పరిణామాలు, ఇవన్నీ మనం చూసిన తర్వాత ఓవర్ నైట్ డెవలప్మెంట్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ దీస్ యాక్టివిటీస్ ఆర్. మీరు ఇది గమనించారా? ఈ పార్టీ పరమైన ఒరిజినల్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ కి విభిన్నంగా వీళ్ళు నడుచుకుంటున్నారు. విభిన్నంగా నడుస్తూ పార్టీని మళ్ళీ రెండు పార్టీలు అలైన్ చేస్తున్నారు. ఈ అంబిగ్యూటీకి కార్యకర్తలు బలవుతారా? చూద్దాం పార్టీగా.